ఎస్, నేను బీజేపీకి వ్యతిరేకం చేయట్లేదు. అరవింద్ ధర్మపురి ఎంపీకి టోటల్లీ అన్ఫిట్, ఎవరికి అందుబాటులో ఉండడు, కార్యకర్తని పట్టించుకోడు, నాయకుడిని పట్టించుకోడు, ప్రజలతో బాగుండడు. ఏ ఒక్క పనిని చేసిండు 5 సంవత్సరాల్లో మన సమాజం కోసం అరవింద్ ఏం చేస్తున్నాడు? కేవలం రెచ్చగొట్టడం, విభజించు పాలించు పాలసీ. ఎవరంటే గౌరవం ఉండదు, మీడియా మిత్రులంటే గౌరవం ఉండదు, పార్టీ వాళ్ళంటే గౌరవం ఉండదు. మీరు గమనించండి, నిజామాబాద్ జిల్లాలో గెలిచినటువంటి 2 ఎమ్మెల్యేని కూడా, రాకేష్ రెడ్డిని కానివ్వండి, ధన్పాల్ సూర్యాన్ని కానివ్వండి, ఆయన జీతాల లెక్కన చూస్తూ ఉన్నారు. అమిత్ షా ప్రోగ్రాంలో ధన్పాల్ సూర్యాన గుప్తకు జరిగిన అవమానం అది మామూలు అవమానం కాదు, ఆయనకు ఓటేసి గెలిపించిన ప్రతి కార్యకర్తకు జరిగిన అవమానం అది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 ఎమ్మెల్యేని గెలిపిస్తా అని చెప్పిండు, గెలిపించిండా? రాకేష్ రెడ్డియో ధన్పాల్ సూర్యనారాయణో పాపం వాళ్ళ పేరు మీద పార్టీ సింబల్ మీద ఎంతో కష్టపడి వాళ్ళు గెలిచిండ్రు. కొరటలు ఎందుకు ఓడిపోయాడు? పార్టీ బాగుంది, బస్సు చాలా బాగుంది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. ఆ బస్సును నడిపే డ్రైవర్ చెత్తనా కొడుకు, విధవనా కొడుకున్నాడు. ఏం చేద్దాం, అర్థం కావట్లేదు జనాలకి. మోడీ బొమ్మ యుద్ధమా, కేడీని ఓడకూడదమా? అందుకే జనాలు ఏమనుకుంటున్నారంటే, మోడీ రావాలి ఇక్కడ కేడీ పోవాలి, అక్కడ మోడీ రావాలి ఇక్కడ కేడీ పోవాలి. 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి కూడా వేయలే. ఆయన కొత్త గెలిచినప్పుడు స్మార్ట్ సిటీ చేస్తా అన్నాడు, మాట తప్పిండు. జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేపిస్తా అన్నాడు, మాట తప్పిండు. అలాగే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తా అన్నాడు, దానిలో పూర్తిగా విఫలమైండు. సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ ఎంపీ కాబట్టి నిజంగా కొంచెం ఆలోచిస్తే, కొంచెం మనసు పెడితే ఎన్ని స్కీమ్స్ అన్నది ఇవ్వచ్చు, ఎంతమందిని అన్న యువతను డెవలప్ చేయొచ్చు. అది లేదు, అహంకారం. డి అరవింద్ అంటే దుర్మార్గపు అరవింద్, డి అరవింద్ అంటే దుర్మార్గ